తీర్చాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అది అది మంచి కార్యక్రమం కాదా? ఇది ప్రభుత్వం తలక అచీవ్మెంట్ కాదా? నువ్వెందుకు చేయలేకపోయావు? ఏమైంది నీ చేయడానికి? అంటే దానికి సమాధానం లేదు. అంత సమాధానం లేదు. ఏమున్నాయి అంతసేపు ఊరిక మాత్రం మాట్లాడతారు పాలసీల మీద. ఈ గవర్నమెంట్ వచ్చి ఇదనేసి అని లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. ఏంటి లాండ్ ఆర్డర్? లాండ్ ఆర్డర్ నీ పరిపాలన జరగదు. నీ పరిపాలనలో అక్రోచాలకి అంటే నువ్వు పరిపాలన అక్రోచ మేము చేయాలని మేము అప్పుడు కోరుకోం. నీ పరిపాలన జరిగిన అక్రోచాలకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను పూర్తిగా రక్షించాలని పరిరక్షణ కోరుకుంటున్న ప్రభుత్వం ఇది జగన్మోహన్ గారి నాయకత్వంలో. గుంటూరు అంటే ఈయనంటే తీసుకెళ్తాడట. అందరూ నేను ఇంటింటికి తీసుకెళ్ళి ఊరు దేబడతాడట. అది ఎవరు ఊరి నుంచి చెప్పమన్నారు? ఏ వ్యక్తి లేని ఊరి నుంచి బహిష్కరించాలని చెప్పి ఎక్కడ వచ్చిందా? పెయిడ్ ఆఫీసులు పెట్టుకొని పెయిడ్ ఒక్కళ్ళు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఓ అని దగ్గర పడిస్తే ఎన్ని దిమిట్లు చేసినా మీరెన్ని విన్నా మా విధానం మాకుంది, మా కార్యక్రమం మాకుంది. ఆ రకంగా మేము ముందుకు పోతాం తప్ప నీ లాభులు నీ ఊబులు కొడి మేము దారి తప్పుతా అనుకుంటే పొరపాటు. ఇప్పుడు మూడు నాలుగు సార్లు రెండు మూడు సార్లు ప్రధానమంత్రి గారిని కలిసారు. జగన్మోహన్ రెడ్డి కలిసిన ప్రతిసారి హోంమంత్రి గారిని కలిసారు. కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రత్యేకవాదం గురించి అడుగుతూనే ఉన్నారు. మీరు ఇచ్చిన లెటర్లో ఇది ప్రధానమంత్రికి ఇచ్చిన పదిహేను లేఖలో ఎప్పుడైనా అంశం పెట్ట మనిషి వాడు నువ్వు ప్రతిసారి అడుగుతారు, ప్రతిసారి లేఖిస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఏమైనంటే ఇది ఇందాక ఏదో మా వాళ్ళు చూపెడుతున్నారు ఈ పత్రికలు. ఇవాళ వృద్ధులు దిగదార్చిన ఘనత జగన్ది అంట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎస్ నిజం. వృద్ధిని దేంతో ఏ వృద్ధి వాడు? నీ అవినీతి నీ వృద్ధి చేసావు రాష్ట్రానికి. తారస్థాయికి ఎక్కడికే తీసుకుపోయావో ఆ వృద్ధిని మాత్రం ఎక్కడ అలాంటిది లేకుండా అవినీతి లేకుండా ఈ వంద సంవత్సరాలు పరిపాలించాం. ఈ వంద రోజులు కాదా చెప్పు. వంద రోజుల్లో ఎక్కడ వచ్చిందా? ఎంతసేపు నీ నీ డబ్బా నీ సొల్లు నీ తిట్టు లేకపోతే నీ వాట్సాప్లో పేడ్ ఆఫీసులు తిప్పడం అని ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని డబ్బా ఎక్కడ ఉంది? వచ్చిందా? ఇలాంటి పోలీసు వస్తువులు మాట్లాడుతూ ఉన్నాం. మేము ఒక విషయం అండి, కోరే శివప్రసాద్ గారిని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజానికి అందరినీ మీ ద్వారా కోరుతున్నాను. ఈ ప్రభుత్వం హింసిస్తుందా? ఆయన తప్పు చేశాడా లేదా? ఆయన చర్యల వల్ల రాజకీయ వ్యవస్థ తాలూకా పరువు తీశాడా లేదా? రాజకీయ నాయకులు అంటే చేయదలుచుకునే పరిస్థితి తీసుకొచ్చారో చెప్పండి. దానికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిందిస్తారా? లేదు. చెప్తున్నాను ప్రభాకరు ఆయన అధికారం ఉన్నప్పుడు కానీ లేదు. నిన్న మొన్న ఆయన మీద అట్రాసిటీ కేసు వస్తున్నవి ప్రభుత్వం వచ్చి కోరింటి పెడుతున్నా ఆయన తిరిగితే పెడుతున్నా టీవీలో అందరూ చూశాం కదా, బహిరంగంగా చూశాం కదా. లేదు శ్రీకాకుళంలో ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కోన రవి ఆయన దూషించడం మా అందరూ చూశామా లేదా? అధికారులు దూషించడం వాస్తవమా కాదా? ఇదేమైనా ఫ్యాబ్రికేటెడా? ఇదేమైనా ఆయన మీద పెట్టామా? ఎందుకండి రాజధాని 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 కాబట్టి గొంతులు పెడుతున్నారు? అక్కడ ఆ స్థానిక శాసనసభలో వెళ్తే అవును ఎంత కులపక్షం ఎంతో మాట్లాడారు అంటే ఎంత అహంకారం అహంకారం పూర్తిగా ఉన్నది. ఇంకా ఏమనుకుంటున్నారు? ఇదేదో మా ఆదాసమా?
ఇదేం ఫ్యాబ్రికేటా లేకపోతే ఈ ప్రభుత్వం కోరండి ఇవన్నీ సృష్టించిందా? లేదంటే మన అది నెల్లూరులో వచ్చి మాజీ మంత్రి గారికి వచ్చి ఫోర్జరీ కేసులో పెట్టిన ఆ డాక్యుమెంట్ అది పార్టీ సృష్టించిందా? చెప్పండి, ఇవన్నీ అక్కడ పెట్టారు. ఇవన్నీ రాష్ట్ర ప్రధానికి చూడలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా ఇంతకుముందు అధికారం ఉండేది, చలాయించేవారు, చేసేవారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకునేవారు, చేసేవారు. ఎవరేం మాట్లాడినా సరే అధికార మతంతో అహంకారంతో అహంకారం ఆ మతంతో వెళ్దాం అనుకుంటున్నావా? ఇది ప్రజాస్వామ్యం, చట్టాలు ఉన్నాయి, చట్టాలు వాటి భయం తీసుకెళ్తుంటాయి. మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు? నాకు అర్థం అవట్లే, మరి దేనికోసం అనేది చెప్పండి. వీటివన్నింటినీ తప్పు రవికుమార్ వచ్చి దూషణ తెలియదు చంద్రబాబు ఆయన చెప్పాలండి. అధికారులు దూషణ తెలియదు లేదు. ఎవరు మాజీ స్పీకర్ వచ్చి ఆయన ఏమీ చేయలేదు, ఆయన ట్యాక్స్ వసూలు చేయలేదు, ఆయన షోరూంలో వచ్చి కూడా వాహనాలకు వచ్చి ఆయన ట్యాక్స్ లేకుండా వ్యాపారం చేయలేదు అని చెప్పనండి. లేదు చంద్రమోహన్ రెడ్డి వచ్చి ఫోర్జీ కేసులో అంత సంబంధం లేదని చెప్పనండి. లేదు ప్రభాకర్ వచ్చి అట్రాసిటీ కేసులో నిజంగా తిట్టలేదని చెప్పనండి. ఆయన్ని అప్పుడు ఆ ప్రజలు ఆ టీవీలో వాళ్ళు ఎలా చెప్తారు? దేనికోసం ఇది? అంటే ప్రతి అమ్మాయికి ఎంత ప్రజలు మీకు ఎంతవరకు మోడీ ద్వారా ప్రజాస్వామ్యం బద్ధంగా వాళ్ళకు చెప్పినట్టు కూడా ఇంకా రాలేదు ఆలోచన. హరిపక్కతో రావాలి, నేర్చుకోవాలి. మీ వ్యవహార శైలి కానీ, మీ తల్లి మానతీరు కానీ, మీ కార్యక్రమాలు కానీ, ఈ 100 రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన పోరాటం ఒక్క పోరాటం చెప్పండి. మీరు రాజకీయ పోరాటం తప్ప కాకుండా ప్రజలకు అవసరమైన అంశాన్ని పట్టుకొని ఈ అంశాన్ని ఇదే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పండి. వరదలు వస్తే ప్రజలకు వచ్చి ప్రభుత్వం వచ్చి చాలా పగడబందిగా వాటిని వరదల నుంచి ఉపశమనం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే దాన్ని రాజకీయం చేయడం, వరద రాజకీయం చేయడానికి చూసాం, వరద రాజకీయాలు చేయడానికి చూసాం. 100 రోజుల్లో వచ్చి ప్రజలకు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇటు సామాజిక మార్పు చేస్తూ వ్యవస్థ అభివృద్ధి చేయడానికి చూస్తుంటే నిశ్చరాజ్యంగా నిన్నటి నుంచి మాట్లాడతారు ఒకరిని చెప్పి. ఎందుకంటే 50 సంవత్సరాలు ఇన్వెస్ట్ అంటారు, వెళ్ళగలండి, ఏమంటారు, ఏమంటారు, మనకేమి బాగుపడిన పరిస్థితి తీసుకొస్తాను. ఏంటంటే ఈ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా విధానం మాకుంది, మా బైబిల్ మా దగ్గర ఉంది, మా ఖురాన్ మా దగ్గర ఉంది, మా భగవద్గీత మా చేతిలో ఉంది, దీని ప్రకారమే మేము ముందుకు వెళ్తాం. అవన్నీ మా గమనిస్తాం. అది ఏంటి ఎందుకండి? ఇక మీ అందరూ అడుగుతున్నాను ఒక్క విషయం నా చెప్పండి, మీరే చేయాలని కోరుతున్నాను. మీరందరూ తెలుసు, మీరు ఎక్కడ అడుగుతాం తినడం చెప్తారా? ఎక్కడ అందరికీ చెప్తారు కదా, ఉన్నది చెప్పండి, చెప్తాను కదా. అడ్రస్ అడ్రస్ ఇస్తే తన దగ్గర మా అడ్రస్ అని చెప్పి నాశనం. మా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఊరిగా ఏదైనా మాస్టర్ పరిస్థితి జరిగిన పరిస్థితులు చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అసలు గజిట్ నోటిఫికేషన్ ని గత ప్రభుత్వం ఇచ్చిందా చెప్పండి? మీరు చెప్పండి, మీరు చూసారా? చెప్పండి మీరు అర్థమైతే వచ్చే పడిపోయి వచ్చి రాష్ట్రానికి అడ్వాన్స్ లేకుండా చేసి నువ్వు వచ్చి మాట్లాడతారు. ఎందుకు నీ పరిపాలన విధానం ఇదేనా?
ప్రతి దాన్ని సూచించుకునే వాళ్ళ పరిస్థితులు చెప్తున్నాను. అంటే వాళ్ళ అనుభవాన్ని కూడా ప్రస్తుతం మేము మాట్లాడుతున్నాం. ఏ రకంగా అయితే నువ్వు తాత్కాలిక రూపం ఎంతవరకు బతికావో అదే రీతిలో రాష్ట్ర రాజధాని వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి అదే రీతిలో తాత్కాలికంగా ఉంచావు తప్ప ఎక్కడ చెప్పు. మరి నేను కూడా కలెక్ట్ చేసుకుంటాను, నేను కూడా నాకు నా ఇన్ఫర్మేషన్ తప్ప గొప్ప అనేది నేను కూడా పరిశీలించుకుంటాను. నాకైతే నాకున్న తొమ్మిది ప్రకారం లేదు, నేను మార్చుకుంటాను. మీరు వచ్చి ఇవాళ వంద రోజులు చక్కగా ప్రజాలందరికీ పరిపాలన చేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ఆ తండ్రి గారి తాలూకా స్ఫూర్తితో ప్రజలందరికీ నేను పాలనిస్తుంటుంటే ఈ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేసి ఇంకా మాట్లాడతావు. మీరు మీరే మా అమ్మ నాకు నీతి చెప్పేది, మీరే మా బుద్ధి చెప్పేది. డబ్బులు ఇచ్చే అందరూ వచ్చి వెళ్ళిపోతారు పెట్టిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారని పెట్టిపోతారంటే ఎక్కడికి వెళ్ళిపోరు. మీలాంటి పరిపాలన అనుకోండి పెట్టిపోతారు పారిపోయారు. ఎందుకంటే ఎవరు కూడా పర్మనెంట్ గా ఈ రాష్ట్రానికి ఎందుకు రాలేదు. అందుకే ఇవాళ మీ ద్వారా ఈ వంద సంవత్సరాలు జరిగిన ఈ పరిపాలనని ఇంతకంటే ఘనంగా ఎంతకంటే దేశీభిమానంగా ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఈ ప్రభుత్వం నాది, ఈ ప్రభుత్వం మాది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి ఎదుట రోజు ఉండేదో అలాగే జగన్మోహన్ రెడ్డి మా అన్న మా తమ్ముడు మా తండ్రి అని ప్రతి పేదవాడు కూడా అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు చేస్తామన్న విషయాన్ని మీ ద్వారా ఈ ప్రధానికానికి తెలియజేసుకుంటున్నాం. ఏం చెప్పారు కదమ్మా చార్జ్షీట్లు, ఏం చార్జ్షీట్ పెడతావు, ఏం ఏం చెప్తే ఏ విషయం చెప్తారు, ఏం చెప్పనండి. మీకు ఇన్ని చెప్పారు కదా, అందరూ ఒక విషయం చెప్పనండి. నేను ఎక్కడ పోయి అడ్రస్ లేకుండా ఈ రాష్ట్రానికి చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఫలానా దాన్ని చెప్పుకోలేదు స్థితిలో నువ్వు గజెట్ రిలీజ్ చేయకంట నీకు నీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది, ఉందా? అవన్నీ ఉందండి, కళ్ళని ఎంజాయ్ చేశావు. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ తాబేదారులు నీ తల్లిదండ్రులు అందరూ అనుభవించారు. ఈ రాష్ట్ర ఖజానా కొల్లగొట్టారు. ఈ రాష్ట్రంలో నన్ను అధోగతి పాలు చేసి మాట్లాడే హక్కు ఆ పార్టీకి ఎక్కడుందమ్మా, ఎక్కడుంది చెప్పండి. అంతే కదా, ఆయనే చెప్పాడు కదా కట్టిన బిల్డింగ్లు తాత్కాలిక ఇవి తాత్కాలిక ఇది ఆయన ఈ చేయబోద్ది మళ్ళీ అంటుంది. నేనే అన్నా తప్పు, నేను అన్నాను. ఏ మొక్క పెట్టి ఏం పోసుకుని రీచ్ చేస్తాడు ఏంటో ఆయన ఉద్ధరించింది 5 సంవత్సరాలని వంద రోజుల్లో మేము చేయలేని కార్యక్రమం ఏదని ఈ వంద కార్యక్రమాలు చేసిన తప్పని పట్టుకెళ్ళిస్తారు వాళ్ళకి. మీరు ఏమైనా చెప్పండి, పంపిద్దామా వాళ్ళకి చేసిన మీ ఇందులో ఏమైనా లేదని చెప్పనండి ఒక్క అంశాన్ని. అటు ఎడ్యుకేషన్ కానీ కదా, ప్రతి ఐటీడీఏకి హాస్పిటల్స్ ఆరోగ్యం కోసం సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఆల్రెడీ దాన్ని ప్రారంభం మొదలుపెట్టాం. ఎక్కడెక్కడైతే జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్ లేవో ఆ జిల్లాకి హాస్పిటల్ ఆల్రెడీ శాంక్షన్ చేశాం. రేపు చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇవన్నీ మాసం కాదా, దేని మీద మాట్లాడతారు ఆయన? ఈ అంశాన్ని మాట్లాడడానికి ఆయన హక్కు ఉంది. రివర్స్ చెండింగ్ వెళ్ళడం తప్ప, అవినీతి అరికట్టడం అంటే తప్ప, ఆయన ఆందోళన అంత ఏంటంటే ఏదైతే ఆయనతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అంతకుముందు వచ్చి దోచుకున్నారో
మళ్ళీ ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్లు అంటే మళ్ళీ మారితే మళ్ళీ వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఎక్కడ మళ్ళీ అవి ఇచ్చినవన్నీ కూడా ఆయనకి ఏమైనా అడుగుతారు కదా భయం వాళ్ళు పడుతున్న బాధలతో ఇవాళ మాట్లాడుతున్నారు తప్ప ఏం మాట్లాడుతున్నారమ్మా చెప్పండి ఏం మాట్లాడు చెప్పండి నాన్న అడగండి ఆయన నన్ను నేను చెప్తాను ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఒకసారి మీరు ఇబ్బంది చేసుకుని ఆయన అడగండి వెళ్ళి ఆయన అడగండి మరి ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా నేను నేను ఆయనకంటే 10 సంవత్సరాలు తక్కువ ఉన్నది మరి నువ్వు నేను నీ పేరు వచ్చి పలానా పేరు పేరు అనుకుంటాము మరి నన్ను అడిగితే నేను చెప్తాను బాసు ఇది ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళు అడగండి ఆ విషయం చెప్తారు దొరకాలి కదా మరి అవసరం కదా అవసరం కదా బ్రహ్మణ అడ్రస్ ఉన్నారు కదా వస్తుంది అది కాబట్టి ఈ 100 ఇవన్నీ ఏంటండి ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ ఇవ్వరండి ఏంటి పరిపాలన విధానం అండి ఇది ఏదైనా క్యాబినెట్ తీసుకుని ఒక చట్టం చేస్తే ఆ చట్టానికి నోటిఫికేషన్ అయిపోతే చట్టం ఎలాగ అవుద్దండి అవుద్దా చెప్పండి అవుదా చట్టం చేసిన తర్వాత మరి ఎందుకు ఎందుకు చేయలేదు కారణం ఏంటి అంటే ప్రతిదీ బుర్ర తాత్కాలికమనే నువ్వు మమ్మల్ని మాట్లాడతావా నీకు మాట్లాడే ఎక్కడిది ఏమైంది బొబ్బు భూమి రైతులకి ఏమైంది రైతులకి ఏదైతే హామీ ఇచ్చిందో గత ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అదేం జడ పదార్థం ఏం కాదు ఇచ్చినన్నీ అమ్మ వాళ్ళు ఇచ్చిన అమ్మని అమ్మలు చెబుతాము తప్పేముంది అమ్మా నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోకు అది అడుగు ఆయన్ని చంద్రబాబు నాయుడిని నన్ను అడిగితే నేను చెప్తాను ఆయన ఆయన వెళ్ళి ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన వెళ్ళి అడుగు చంద్రబాబు గారు ఇలా అన్నారండి అని నేను అందుకే సబ్జెక్ట్ కలుసుకోండి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 99% అనే వాస్తవం అని నేను అనుకుంటున్నానని చెప్పాను కూడా నీకు అర్థమైందే అది ఇవ్వకూడదు మా కాదు ప్రభుత్వం పని ప్రభుత్వం విధానం అది చెయ్యాలా తప్పదు డూ ఇట్ అది నువ్వు నీకు ఒక అప్లికేషన్ పంపించి నీ అడ్రస్ ఎక్కడ రాయబా చెప్పు మరి ఇంకేంటి అది ఎవరండి ఆయనకి ఆయన ఏమిటంటే ఆయన నటించడము ఆ నటించినప్పుడు వచ్చి అందులో మమేకం అయిపోవడము ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు ఆయన తెలుసు ఆయన బయటకు వచ్చాడు తెలుసు నేనేంటంటే ఒక విషయాన్ని నేను నమ్మానంటే ఒక బాధ్యత నేను చేపట్టానంటే బాధ్యతగా మెలుగుతాను అది ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొక అధికార లేదా మంత్రి లేదా ఎమ్మెల్యేవా లేదా చప్రాసా అనేది ఇక్కడ కాదు నా బాధ్యత ఏమైతే దాకా ఉందో నేను ఆ బాధ్యత మెలిగి నేను పనిచేస్తాను నేను దాన్ని నమ్మి మాట్లాడతాను నేను ఫ్యాబ్రికేటెడ్గా ఇవాళ ఒకటి రేపోటి ఆయనలాగా మాత్రం నేను చెప్పను నేను ఆయనలాగా మాత్రం నేను చెప్ప ఆయన ఏమన్నాడు 5.5 ఎకరాలు సరిపోద్ది అన్నాడు కదా అది ఆయన అనమాట నేననమాట నన్ను నూజు వీళ్ళు ఏమన్నాడు ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పి ఇక్కడ బిడ్డింగ్ తీసి ఇక్కడ చేశాడని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన అన్నాడా నేనన్నానా మిగతా మర్చిపోతాను కానీ 100,000 మందితో ధర్నా చేస్తాననేది ఆయన అన్నాడా నేనన్నానా మరి ఎందుకు కాబట్టి ఆయనవి నేను నా బాధ్యత నాకు ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను మంత్రి చేసిన తర్వాత ఈ శాఖను చూడమైన తర్వాత ఈ శాఖను బాధ్యతాయుతంగా అందులో ఉన్న అన్ని అంశాలని ఏదైతే నేను ఓటు తీసుకున్నప్పుడు చెప్పానో పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ అవసరమైన కానీ తప్ప మిగతావన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా చేస్తానని చెప్పాను ఏదో ప్రభుత్వానికి అవసరమైనది తప్ప ఈ మొన్న చెప్పిన అంశాలు ఏం ప్రభుత్వానికి అంత సీక్రెసీ కాదవి కాబట్టి చెప్పాను
తప్పండి అలాగండి నన్ను మీరు ముఖ్యమంత్రి అంటే 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 మా మంత్రిగా అంటే ఆయన ఉద్దేశంలో మంత్రి ఎలాగ ఉండాలండి? ఆయన ఉద్దేశంలో మంత్రి అంటే ఏ విధంగా ఉండాలో నిర్వచనం చెప్పనండి, లేకపోతే ఒక రాజ్యసభ రమణ పక్కన అడిగి ఒక పంపించమనండి. మీరు మంత్రి, మీరు ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకమైన కార్యక్రమాలు చేయాలి, ఈ రకమైన ఇవన్నీ చేయాలి అంటే అప్పటి నుంచి నిజమే కావాలా, ఇది మా మాన్యువల్, మా జాబ్ చార్ట్ వెళ్తాం, మా జాబ్ చార్ట్ మీరు నేను చెప్తుంది, నేను నమ్మింది నా జాబ్ చార్ట్ అని నేను చెప్తున్నాను. నేను ఎవరి గురించో పాపం గురించి మాట్లాడలే. ఓకే, అమ్మా ఇంక మిగతా వాళ్ళు కదా అన్నా, 5,000 ఎకరాలు సరిపోద్దని కూడా ఆయన చెప్పాడు కదా, చెప్పలేదా? మరి ఇంకేమి, మరి ఇది మరి ఇది చెప్తావు అది చెప్తావు, మరి మరి మీరు వెళ్ళారు రాజు వాళ్ళు వెళ్ళదా, వెళ్తే ఇక్కడ అడగవలసింది విషయాన్ని. ఓకేనా బాబు? థ్యాంక్ యూ, బాయ్.